Hi friends, name is Usha. Welcome to Usha. Iroju sarikotta snack item cheddamandi. Chala variety ga untadi. Adi entante pillalu peddalu kuda chala ishtanga tintaru. Health kuda chala manchidandi. Ela chesukolo chupistanu. Chusedam randi. Kotta variety snack item ki kavalsina items andi. Idi godum pindandi, chapati pindi. Ila chin chin chapati illa chesukunnanu. Oka pachimirchi andi sannaga tarigi pettukunnanu. Chinna tomato andi sannaga tarigi pettanu. కరివేపాకు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర ఒక ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు గుడ్లు అండి రెండు గుడ్లు తీసుకున్నాను స్టవ్ మీద కలయి పెట్టుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం అండి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అద్దాం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను సన్నగా కట్ చేసింది సన్నగ కట్ చేసుకున్న టమాటా అండి వేసుకుందాం సన్నగ కట్ చేసిన కరివేపాకు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి వేసుకుందాం టేస్ట్ కి సరిపడినంత ఉప్పు వేద్దాం అండి ఒకసారి బాగా వేగనిద్దామండి కలుపుదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర స్పూన్ వేసుకుందాం బాగా కలుపుదామండి అన్ని వేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ ఉంచేద్దామండి ఉల్లిపాయ బాగా వేగాలి కదా ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి బాగా కలుపుదాం ఇది ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి నేను సొంతంగా తయారు చేసుకున్నాను ఇది 1/2 స్పూన్ వేద్దాం దీంతో ఈ స్పూన్తో అర స్పూన్ వేసేనండి కారం అండి ఒక స్పూన్ వేసుకుందాం మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచుకుందామండి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఇందులో మనం ఎగ్స్ వేసుకుందామండి ఇది ఇలా సిమ్లో పెట్టి వేయించుకుందామండి
గుడ్డు కరయ్యేటప్పటికి మరొక స్టవ్ మీద కళాయి పెట్టి వెలిగించుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోలేండి. ఇది బాగా వేడెక్కనివ్వాలి. గుడ్డు కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనం ముందుగానే చపాతీలు చేసి పెట్టుకున్నాం కదండి. ఈ చపాతీలో దీన్ని స్టఫింగ్ పెడదాం. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని ఇలా తీసుకొని కొంచెం గుడ్డు కర్రీ వీటి మధ్యలో పెడదామండి. ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుందామండి. బయటికి గుడ్డు రాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇలా వచ్చిందండి, పక్కన పెట్టేసుకుందాం. మరొకటి తీసుకుందామండి. ఇలాగా చక్కగా గట్టిగా ప్రెస్ చేసుకుందాం. ఇలా స్టఫింగ్ చేసుకున్న అన్నిటినీ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కదండి, ఇందులో ఇవి స్టఫ్ చేసి పెట్టుకున్నా వీటిని వేద్దామండి. చూసుకోలేండి మాడిపోకుండా. ఇలా వేయించుకున్నాక పక్కకి తీసుకుందాం. మిగిలిన కూడా వేసుకుందాం. అన్నీ వేయక తీసేసుకుందామండి. ఈ కలర్ వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.